వర్క్ చేస్తూ స్పీడ్గా మీరు గ్రోత్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే వర్క్ చేస్తారో మీరు ఊహించరు, ఊహించనంతగా మీ సక్సెస్ కనిపిస్తుంది. దాన్ని క్వాంటమ్ లీఫ్ అంటారు, ఇమీడియట్ సక్సెస్ అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడిన కష్టం రిజల్ట్ మీకు అప్పుడు కనిపించదు, ఒకేసారి కనిపిస్తుంది, ఒక ఓవర్ నైట్ సక్సెస్ లాగా కనిపిస్తుంది. దాన్నే క్వాంటమ్ లీఫ్ అంటారు అన్నమాట. ఓవర్ నైట్ సక్సెస్ లాగా వస్తుంది ఈ సిస్టమ్. ఎప్పుడు కూడా నువ్వు ఈ నెల పని చేయంగానే ఈ నెల డబ్బులు రాలేదని బాధపడకు. ఈ నెల నువ్వు చేసిన గ్రౌండ్ వర్క్, నువ్వు చేసిన టీం వర్క్ నీకు రానున్న నెక్స్ట్ రానున్న ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన లీడర్గా నిన్ను తీసుకొస్తుంది, పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్గా నిన్ను మారుస్తుంది. ఓవర్ నైట్ నువ్వు ఒక సక్సెస్గా ఫుల్ పర్సన్గా కన్వర్ట్ అవుతావు. అప్పటి వరకు నువ్వు స్ట్రాంగ్ బిలీవ్ చేసి ఈ సిస్టంలో జర్నీ చేయండి. ఒక ఇండియన్ ఆర్మీలో, ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందండి, ఎప్పుడు చూసినా నిద్రపోతుంది కదా. బోర్డర్లో ఏం చేస్తుందండి ఇండియన్ ఆర్మీ, యుద్ధం ఉంటుందో లేదో కూడా తెలియదు, అయినా కానీ ఎముకల కొరకే చలిలో గన్నులు పట్టుకొని సిద్ధంగా ఉంటారు. అందుకే ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నావు. నువ్వు కూడా నీ సక్సెస్ కోసం ఒక ఆర్మీలో సైనికుల్లాగా ఎదురు చూడు. నువ్వు పని చేస్తూ సక్సెస్ఫుల్ పర్సన్లాగా మారాలని నిరంతరం ఎఫర్ట్ పెడుతూ నువ్వు సిస్టంలో జర్నీ చేయి. ఓవర్ నైట్ ఒక అద్భుతమైన పర్సన్గా నువ్వు మారుతావు. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం, నీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఊహించనంత సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు మారుతావు. అలా మీరందరూ కూడా మనందరం కలిసి సక్సెస్ఫుల్ పర్సన్స్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంత సమయాన్ని ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చిన మచిలీపట్నం టీమ్కి థ్యాంక్ యూ, విష్ వెల్. సరే, ఎలా ఉంది ఎలా ఉంది? మరి క్లాప్స్ అవి. చాలా అద్భుతంగా చెప్పారు. ఒక వ్యక్తి వెస్టేజ్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది చాలా ఉదాహరణలు తీసుకుని చెప్పడం జరిగింది రమేష్ గారికి. ఇంకొకసారి మనం క్లాప్స్ ఇద్దాం.